ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. జై శ్రీరామ్ నామస్మరణలతో తరించిన భక్తజనులు. తిరునగరి వీధులలో గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవ శోభ. అక్టోబర్ 4 నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సమన్వయంతో కృషి. వివిధ విభాగాల అధికారులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. ధ్వజావరోహణంతో ఆడికృతిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ చెంగల్వరాయ స్వామివారికి వసంతోత్సవం. సుగుణాల రాశి సీతమ్మ తల్లి, సకల గుణధాముడు రామయ్య తండ్రి కళ్యాణోత్సవంలో కన్నుల పండుగగా కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామివారికి ఊంజల సేవ ఆస్థానం ఘనంగా జరిగాయి. జాంబవంత ప్రతిష్ఠిత దివ్య దేవాలయంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ప్రసిద్ధి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని శనివారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని మండపంలో తీర్చిదిద్దిన చక్కటి వేదికపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన సీతారాములను కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. అనంతరం సర్వలంకర శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివార్లను తిరుచిపై వేంచెపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు తిరుచిపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక మండపంలో వేంచేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ఆస్థానం సమర్పించారు. జయ జయ రామ, భయ హర నిజ భక్త పారీ.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ పల్గుణి నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తరువాత మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం సేవాకాలం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల అధికారులకు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 2 నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శనివారం జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజనీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూల నిల్వ, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, రవాణా, కళ్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీస్ విభాగం సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో అక్టోబర్ 4వ తేదీ ధ్వజారోహణం, 8వ తేదీ గరుడ సేవ, 9వ తేదీ స్వర్ణరథం, 11వ తేదీ రథోత్సవం, 12వ తేదీ చక్రస్నానం జరగనున్నాయి. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8వ తేదీ అర్ధరాత్రి వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్విబిసి సీఈఓ వైవీకే షణ్ముఖ కుమార్, సిఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని అవధూత శ్రీ గురుదత్తపీఠంలో లోక కళ్యాణార్థం మహాచండీయాగం శాస్త్రోక్తంగా జరిగింది. లోకంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ జగన్మాత శ్రీ ఆదిపరాశక్తిని వేడుకుంటూ చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తపీఠంలో యాగమండపంలో అమ్మవారి మూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చి క్రతువులను జరిపారు. అనంతరం ఋత్వికులు మూలమంత్ర జపారాధనలతో చండీయాగాన్ని నిర్వహించారు. దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో శనివారం భారతీయ అవయవదాన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత 2 ఏళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి శ్రీ పద్మావతి చిన్నారుల హృదయాలయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్విమ్స్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి కూడలి వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాలు పంచుకుని అవయవ దానంపై అవగాహన కల్పించారు. అనంతరం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సమావేశాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ జేఈఓ ఎం గౌతమి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అవయవ దానం ఎంతో విలువైనదని, అవయవ దానం వల్ల పునర్జన్మను ప్రసాదించిన వారవుతారని, స్విమ్స్ పద్మావతి హృదయాలయంలో వైద్యులు అవయవ మార్పిడిలో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అన్ని దానాల్లోకి అవయవ దానం అనేది ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మన ఇంట్లో ఎవరన్నా కూడా కుటుంబ సభ్యులు కానీ రేపు మనకి ఏదన్నా అయినప్పుడు కూడా అన్నిటికన్నా కూడా విలువైనది మన ఆరోగ్యం. సో అలాంటి ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా మరి ఆర్గన్ డొనేషన్ దాకా వెళ్ళింది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ మేజర్ ఛాలెంజ్.
అది కేవలం ఆ వ్యక్తికే కాకుండా అంటే కుటుంబం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మనం ప్రాణాలు కోల్పోయినా కూడా మరి మన అవయవాలు ఒకరికి ఉపయోగపడాలి అని ఎంతో మహోన్నతంగా ఆలోచించి వాళ్ళు బ్రతికున్నప్పుడే మరి వాళ్ళతో ఆర్గన్స్ని డొనేట్ చేయాలి అని ఒక మంచి ఆలోచన వాళ్ళకి రావడం, దాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్న ఎందరో డాక్టర్స్ ఇక్కడ ఇప్పటి వరకు మాట్లాడుకుంటారు, డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా. సో దే హ్యావ్ బీన్ కాంట్రిబ్యూటింగ్. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం. సో భగవంతుడు ఒకసారి ప్రాణం పోస్తే మరి డాక్టర్స్ ఎన్నోసార్లు ప్రాణం పోస్తారు అని, అంత గొప్ప ప్రొఫెషన్ అది. సో అలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళకున్న తెలివితేటల్ని కానివ్వండి, వాళ్ళకున్న విద్యని ఇలా 10 మందికి ఉపయోగపడే విధంగా మరి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ, సో ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక మానవత దృక్పథంతో ఇలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపడుతూ ఆ భగవంతుడు టీటీడీ సంస్థ ద్వారా మరి ఇలాంటి వాళ్ళకి ఎందరికో మరి ప్రాణాన్ని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి పునర్జన్మనిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్న మనందరం కూడా అందులో ఎక్కడో ఒక దగ్గర కొంత పాలు పంచుకుంటున్నందుకు, దాంట్లో మనం కూడా మన పాత్ర కొంత ఉన్నందుకు మరి అది మన పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ. ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి, చిన్నారుల హృదయాలయం డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అవయవదానం చేసిన పలువురు దాతలను ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ధ్వజ అవరోహణంతో శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృతిక మహోత్సవాలు ముగిశాయి. ముందుగా శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో వళ్ళి దేవసేన సమేతంగా స్వామివారి సుందర మూర్తులను సకలాభరణ భూషితంగా కొలవదీర్చారు. ఆపై అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, హోమం తదితర క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. అంతకు ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ చెంగల్వ సుబ్రహ్మణ్య స్వామి వారికి వసంతోత్సవ కార్యక్రమం ఆహ్లాద శోభితంగా జరిగింది. వళ్ళి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు పలు రకాల క్రతువులతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలు, పుష్పమాలలను అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఓం శక్తి తనయ, ఓ కార్తికేయ, శివకుమార కరుణించరా. ఓంకార సదయ, ఓ సుబ్రహ్మణ్య, శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరి నెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. ఓం శక్తి తనయ, ఓ కార్తికేయ, శివకుమార కరుణించరా. ఓంకార సదయ, ఓ సుబ్రహ్మణ్య, శ్రీ మురుగ దీవించరా. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లింది.
ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాళ అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై ఆశీలను చేశారు. అనంతరం మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి తిరువీధి ఉత్సవం జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలపై అమ్మవారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ జరిపి కర్పూర హారతులను అందజేశారు. ఇక ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 108 దక్షిణావృత శంఖాలతో మహారుద్రాభిషేక క్రతువు అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు నమ్మక చమక వేద పారాయణం నడుమ గర్భాలయంలోని స్వయంభూలింగానికి ఆలయ ప్రాంగణంలోని స్ఫటిక లింగానికి అర్చకులు శాస్త్రోక్తంగా దక్షిణావృత శంఖాభిషేక మహోత్సవాన్ని భక్తరస భరితంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా రైతు నగరం గ్రామం సమీపంలో వేంచేసిన శ్రీ కేదార్నాథ్ ఆలయంలో నందీశ్వర ఆరాధన సంప్రదాయబద్ధంగా జరిగింది. ప్రదోష సమయంలో ముందుగా శివారాధన జరిపారు. ఆపై నందీశ్వరుని మంగళమూర్తికి సకల ఉపచారాదులను జరిపారు. అనంతరం శ్రీ కేదార్నాథ్ స్వామివారికి నందీశ్వరునికి అర్చకులు ఏకకాలంలో పంచమహామంగళహారతులను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరిదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆ తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆ తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. కడపలోని భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా శాకంబరి ఆరాధన జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణంలో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వివిధ రకాల కాయగూరలతో అమ్మవారిని శాకంబరిమాతగా అలంకరించి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. చిత్తూరు నగరంలోని సంతపేటలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి జాతర వేడుకగా జరిగింది. అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పరిమళభరిత గజ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లను అంబళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోదాదేవిని మంగళకల అలంకరణతో తిరుచిపై వెంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం అమ్మవారికి కన్నుల పండుగ ఊంజల సేవ నిర్వహించి నైవేద్యాలను నీరాజనాలను అందజేశారు. సకల లోకాలను పోషించే శక్తి స్వరూపిణి జగన్మాతను శాకంబరి దేవతగా ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వాసవీదేవికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరిగా అలంకరించి ప్రత్యేకంగా ఆరాధన జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఇటు కాకినాడ జిల్లా తునీలో రావి చెట్టులో వెలిసిన భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం ఉత్సవకాంతుల్లో మెరిసింది. అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకుని తరించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పెనుగొండలో కొలువైన అమ్మవారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. గర్భాలయంలోని అమ్మవారి మూర్తికి ప్రత్యేక అలంకరణతో కుంకుమార్చన పుష్పార్చన నిర్వహించారు. ఇక పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తమ ఇంటి ఆడపడుచుగా అనుగ్రహిస్తున్న పెనుగొండ అమ్మవారికి చీర శారెను కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఖర్మన్ ఘాట్లో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పీఠంపై ఆది దంపతుల సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. వరంగల్ నగరంలోని శృంగేరి శంకర మఠంలో కొలువైన శ్రీ శారదాదేవి శాకంబరిగా అనుగ్రహించారు. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారిని అర్చకులు పలు రకాల కాయగూరలు ఆకుకూరలతో శాకంబరిదేవిగా అలంకరించి ప్రత్యేక అర్చనలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారాములకు తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై సీతారామ లక్ష్మణుల సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భక్తుల జై సీతారాం నామస్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.